your CD8 cells. But functions ఎలా ఉంటాయి అని తెలుసు. రిట్రోవైరస్ అని అలాగా ఎయిడ్స్ ని ఇన్వెంట్ చేయడానికి మార్గాలు ఏంటి? ఆ ఎయిడ్స్ సంబంధించిన ఉపయోగిస్తాం వాటి స్ట్రక్చర్స్, ఇది మనకు ఆ టాపిక్ లో ఉంటా. దీనికి సంబంధించి ఈ టాపిక్ మీద వెరీ ఎక్స్పర్ట్ మన కాలేజీలో బయోకెమిస్ట్రీ సార్ ఆచంట ప్రస్తావించారు, శివాజీ అంటారు ఆయన, మీకు చక్కగా చెప్పారు, జాగ్రత్త. అలాగే మీ అమ్మాయిలు మీకు సంబంధించి ఎంపీ కదా, మీకు బయాలజీ అంత టచ్ ఉండదు, 10th లో వదిలేస్తారు. మీకేం డౌట్స్ ఉన్నా కూడా అడగవచ్చు. హెల్త్ సంబంధించి మీరు ఏమేమి తీసుకోవాలి, ఎందుకంటే ఈ ఫిమేల్ లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి మేల్ కంటే కూడా. అడిగి చెప్తాం ఆశా, ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి గురువు గారు. సో స్టూడెంట్స్, మీకు కెమిస్ట్రీ క్లస్టర్ లో ఈ డ్రగ్స్ పేపర్ ఏదైతే ఉన్నదో ఈ పేపర్ లో నాకు ఇచ్చినటువంటి 5th యూనిట్ లో టాపిక్స్ మీకు చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే, మనకి నేను చెప్పేటువంటి లెసన్ ఇంటరాక్టివ్ మోడ్ అని ఉంటుంది, కాకపోతే ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి నేను చెప్తా ఉంటాను, మీరు వింటూ ఉంటారు అనేది కాకుండా ఒకసారి అడిగినటువంటి వాటికి మీరు సమాధానాలు కూడా చెప్పవచ్చు, నో ప్రాబ్లం. మీరు మీ ఫోన్ని అన్మ్యూట్ చేసుకుని మీరు సమాధానం కూడా చెప్పచ్చు. సో మనం ఏదైతే హ్యూమన్ బాడీ ఉన్నదో, సో ఈ హ్యూమన్ బాడీ ఏ విధంగా తయారైంది, బేసిక్ యూనిట్స్ ఏంటని చూసినట్లయితే మనం ఒక ఆర్గనిజం అని పిలుస్తాం కదా. సో మన బాడీ దాన్ని బ్యాక్వర్డ్ అనమాట, బ్యాక్ డైరెక్షన్స్ లో మనం వెళ్ళినట్లయితే ఆర్గాన్ సిస్టమ్ తో మనం తయారై ఉన్నాం. సో మనం ఆర్గాన్ సిస్టమ్ తోటి సార్, మీరు హెడ్సెట్ పెట్టుకోండి సార్. అయితే సార్ నాది మీ వాయిస్ నాకు అక్కడ నుంచి రిఫ్లెక్షన్ వస్తుందండి. సార్ లేదంటే మీ హెడ్సెట్ అనే పెట్టండి, లేదంటే మీ ఫోన్ స్పీకర్ ని మ్యూట్ లో పెట్టేసింది సార్. ఓకే సార్, ఓకే సార్. అయితే ఇప్పుడు మన యొక్క బాడీని ఏదైతే ఉందో మన ఒక భారతదేశంతో పోలుస్తాం, ఒక ఇండియాతో పోలుస్తాను, ఒక దేశంతో పోలుస్తాను. మనం మనం మన బాడీని ఒక దేశం అనుకోండి, మన భారతదేశం అనుకోండి. సో మన భారతదేశానికి ఒక ప్రధానమంత్రి, తర్వాత ఒక మంత్రివర్గము, తర్వాత మన రాష్ట్రాలు విభజన జరగటం, రాష్ట్రాలకి అడ్మినిస్ట్రేషన్ అంతా ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్లు అంతా కూడా సక్రమంగా జరుగుతాయి, ఇదంతా బాడీతో కంపేర్ చేసినప్పుడు. మరి ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలి, పాలసీస్ అన్ని బాగా జరగాలి, లేదంటే జనాలందరూ కూడా క్రమశిక్షణగా ఉండాలి, ప్రొటెక్టెడ్గా ఉండాలి అన్నట్లయితే మనకు ఒక సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్ని మనం ఏమని పిలుస్తామంటే, సో మనకి బల్కిపురంలో మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణగా మనం నడుచుకోవాలి, ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవాలంటే ఏముంటుంది, మనకి మల్లిపురం పరిధిలో క్రమశిక్షణలో పెట్టేటువంటి సంస్థ ఏంటి, మనకి అన్నట్లయితే వ్యవస్థ ఏంటి అని చూసినట్లయితే పోలీస్ స్టేషన్ కదా. అలాగే దేశానికి కూడా ఒక వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థను మనం ఏమన్నా పిలుస్తామంటే ఏమని పిలుస్తాం, మధ్యలో వాయిస్ బ్రేక్ అని నేను మధ్యలో మాట్లాడలేదు అసలు. సరే ఒకసారి మళ్ళీ జరుగుతుంది, మన దేశాన్ని మన మన యొక్క దేహం, మన యొక్క బాడీని మన యొక్క దేశంతో కంపేర్ చేసినప్పుడు మన దేశంలో వివిధ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయో, అలాగే మన బాడీలు కూడా వివిధ వ్యవస్థలు ఉంటాయి. సో ఆ వ్యవస్థలు మనం అవయవ వ్యవస్థలు అని పిలుస్తారు. అలాగే మన దేశాన్ని కాపాడటానికి ఒక వ్యవస్థ ఉన్నది, మన రాష్ట్రాన్ని కాపాడటానికి ఒక వ్యవస్థ ఉన్నది, మన మండలాన్ని కాపాడటానికి ఒక వ్యవస్థ ఉన్నది. మన మండలాన్ని కాపాడేటువంటి వ్యవస్థ
పోలీస్ వ్యవస్థ అయినట్లయితే, రక్షక వ్యవస్థ అయినట్లయితే, అలా దేశాన్ని కాపాడేటువంటి వ్యవస్థ డిఫెన్స్. సో డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో అది దేశాన్ని కాపాడుతుంటుంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని, ఆర్మీ అని, నేవీ అని, సో ఒక ఎయిర్ ఫోర్స్ అని, ఇలా రకరకాల విభాగాలతో భారతదేశాన్ని, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ దేశాల శత్రు దేశాల నుంచి మనం రక్షిస్తూ ఉండాలి. అలాగే మన శరీరంలో మనం చూసినట్లయితే, మన శరీరాన్ని మనం కంపేర్ చేసినప్పుడు మనం వివిధ వ్యవస్థలతో కూడుకున్నామని చెప్పాను కదా, కొన్ని ఉదాహరణలు చెప్తారు వ్యవస్థకు సంబంధించినటువంటి మన బాడీలో ఉన్నటువంటి వ్యవస్థలు. ఇమ్యూన్ సిస్టమ్, ఓకే, డైరెక్ట్ గా అక్కడికి వచ్చారా? సిస్టమ్, ఏ సిస్టమ్ అమ్మా? రెస్పిరేటరీ సార్. రెస్పిరేటరీ సిస్టమ్, వెరీ గుడ్. డైజెస్టివ్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, వెరీ గుడ్. ఓకే, బ్లడ్ వాస్క్యులర్ సిస్టమ్, వెరీ గుడ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అసలు పాయింట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఇది మనకి ప్రధానమంత్రులు అంటున్నమాట. సో ప్రధానమంత్రి మోడీ గారు మనకి ఏం చెప్పారో అది వివిధ రాష్ట్రాల అమల్లోకి ఉంటుంది, మనం కూడా అదే పద్ధతిని మనం ఫాలో అవుతుంటాం. సో అదే మాదిరిగా మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే చెప్తుందో మన బాడీ అయితే అదే చేస్తూ ఉంటుంది, మనకు తెలుసు. సో ఇలాంటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని, అలాగే ఎండోక్రైన్ సిస్టమ్ అని, రెస్పిరేటరీ సిస్టమ్ అని, రిప్రొడక్టివ్ సిస్టమ్ అని, ఇమ్యూన్ సిస్టమ్ అని, డైజెస్టివ్ సిస్టమ్ అని, మజిల్స్ స్కెల్టన్ సిస్టమ్ అని, ఇలా రకరకాల సిస్టమ్స్ అన్ని కూడా మన బాడీలో ఉన్నాయి. సో మరి ఇన్ని సిస్టమ్స్ దేంతో తయారైనట్లయితే, సిస్టమ్కి మళ్ళీ ఒక ఆర్గాన్స్ ఉంటాయి, అంటే సిస్టమ్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి మళ్ళీ. సో మనకి ఆ పార్ట్స్ అన్ని కలిస్తే ఒక సిస్టమ్ ఫామ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, నెర్వ్ సిస్టమ్ తీసుకున్నారనుకోండి, అంటే బ్రెయిన్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ తీసుకున్నారు, లేదంటే హార్ట్, రెస్పిరేటరీ సిస్టమ్ తీసుకున్నారు, లంగ్స్, డైజెస్టివ్ సిస్టమ్ తీసుకున్నారు, మౌత్, టీత్, స్టమక్, ఇంటెస్టైన్, ఇవన్నీ అవయవాలు. సో అలాగే అవయవాలు దేంతో తయారైనట్లయితే, టిష్యూస్తో తయారవుతాయి, కణజాలాలు అంటే. సో టిష్యూస్ దేంతో తయారైనంటే సెల్స్తో తయారై, అంటే మన బేస్, మన బేసిక్ యూనిట్ ఏంటి, మనకి సెల్స్ అనమాట, అంతే కదా. ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ దేంతో కట్టే మనం, దేని మీద ఆధారపడి ఉంది, బ్రిక్స్ మీద ఆధారపడి, అంతే కదా, దాని బేసిక్ యూనిట్ బ్రిక్సే. సో ఒకదాని దగ్గర పేర్చుకుంటా పోతే మనకు ఒక గోడ అయింది, నాలుగు గోడలు కలిస్తే ఒక గది అయింది, నాలుగు గదులు కలిస్తే ఒక బిల్డింగ్ అయింది. అలాగే సెల్స్ అన్ని కలిసి కణజాలం ఫామ్ అయింది, టిష్యూ అంటాం. టిష్యూస్ అన్ని కలిస్తే మనకి ఆర్గాన్ ఫామ్ అయింది, ఆర్గాన్స్ అన్ని కలిసినప్పుడు ఆర్గాన్ సిస్టమ్ ఫామ్ అయింది, ఆర్గాన్ సిస్టమ్స్ అన్ని కలిసి ఒక హ్యూమన్ బాడీ తయారైంది. ఓకే, ఇంతవరకు కరెక్ట్, బాగా. సో మరి ఈ ఆర్గాన్ సిస్టమ్స్ అన్ని కూడా ప్రాపర్ గా పనిచేయాలి, మన బాడీ ఫంక్షనింగ్ బాగా పనిచేయాలి అన్నట్లయితే, మరి మనం సక్రమంగా ఉండాలి అన్నట్లయితే, మనం హెల్దీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. సో మరి హెల్దీగా ఉండాలి, మనం నడుచుకుంటే మనం వెళ్తున్నప్పుడు మన చుట్టుపక్కల రకరకాల శత్రువులు ఉంటారు, మన మీద పగతోటి, కసితోటి, మన మీద ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా అని చూసేటువంటి శత్రువులు, మనకి కంటికి కనిపించినటువంటి శత్రువులు, కంటికి కనిపించేటువంటి యుద్ధం చేస్తూ ఉంటారు మన మీద, అంతేనా? ఇప్పుడు జరిగేది అదే జరుగుతుందా? కంటికి కనిపించిన శత్రువు ఎవరు? ఇప్పుడు మనకి కరోనా, కరోనా వైరస్, కంటికి కనిపించే యుద్ధం ఏంటి? COVID-19, అంతేగా. కంటికి కనిపించినటువంటి శత్రువు కరోనా వైరస్, కంటికి కనిపించేటువంటి యుద్ధం COVID-19. అంటే యుద్ధమేమో డిసీజు, శత్రువేమో అక్కడ వైరస్. సో కంటికి కనిపించినటువంటి శత్రువులు మన మీద దాడి చేస్తూ కంటికి కనిపించేటువంటి యుద్ధాన్ని చేస్తూ ఉంటారు, మరి అటువంటి శత్రువుల నుంచి మనం కాపాడుకోవాలా వద్దా? మరి అటువంటి కాపాడుకునేటువంటి సిస్టమ్ మన బాడీలో ఉందా లేదా? ఉంది సార్. ఆ సిస్టమ్ ఏమని పిలుస్తారు? ఇందాక ఒక పేరు చెప్పాను నాకు, ఏం చేసుకుంటా? ఇమ్యూన్ సిస్టమ్, వెరీ గుడ్. ఇమ్యూన్ సిస్టమ్ అంటే మీకు నేను మరీ చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తున్నా అనుకోకండి, బేసిక్ నుంచి చెప్తున్నారు కాబట్టి నేను మీకు అలా చెప్తున్నాను, రైట్. సో ఇమ్యూన్ సిస్టమ్ అనమాట.
సో ఇమ్యూన్ సిస్టమ్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సరే, సో ఇప్పుడు ప్రజెంట్ కరోనా వైరస్ గురించి మనం ఎగ్జాంపుల్ తీసుకుని ఇమ్యూన్ సిస్టమ్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు కరోనా అంటే ప్రజెంట్ సినారియోలో కరోనా వైరస్ గురించి మనకి ఎక్కువగా ఉంది కాబట్టి దాని గురించి మనం తెలుసుకుందాం. సరే, కరోనా వైరస్ అనేటువంటిది మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ రెట్రో వైరస్. ఆల్రెడీ మన సిలబస్ లో రెట్రో వైరస్ అని అంటాము. రెట్రో వైరస్ అని అంటే ఆర్ఎన్ఏ డిఎన్ఏ తెలుసు కదా మీకు, ఆర్ఎన్ఏ డిఎన్ఏ. సో డిఎన్ఏ అంటే డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం. వెరీ గుడ్, ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్. సో ఈ ఆర్ఎన్ఏని మనకు సాధారణంగా డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ గా ఉంటుంది మనకు, కానీ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ బ్యాక్టీరియాలో కానీ డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ గా ఉంటుంది. జెనెటిక్ మెటీరియల్ అంటే ఏంటి అంటే జెనెటిక్ స్పీసెస్ ని వేరీ చేస్తా సార్. వెరీ గుడ్. సో ఒక ఒక స్పీసెస్ ఒక 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 జీవి యొక్క క్యారెక్టర్స్ ఏంటి, ఆ జీవి లెంగ్త్ ఎంత ఉండాలి, వాడి లెగ్స్ ఎన్ని ఉండాలి, హ్యాండ్స్ ఎన్ని ఉండాలి, హ్యాండ్ సైజ్ ఎంత ఉండాలి, లెగ్స్ యొక్క సైజ్ ఎంత ఉండాలి, వాడి ట్రంక్ సైజ్ ఎంత ఉండాలి, లేకపోతే దానికి బిహేవియర్ ఎలా ఉండాలి, దానికి హ్యాబిట్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా డిసైడ్ చేసేటువంటి జెనెటిక్ మెటీరియల్. అంటే ఒక జీవి యొక్క క్యారెక్టర్స్ ని డిసైడ్ చేసేటువంటి జెనెటిక్ మెటీరియల్. అటువంటి జెనెటిక్ మెటీరియల్ మనలో కానీ ప్లాంట్స్ లో కానీ బ్యాక్టీరియా కానీ ఆల్మోస్ట్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఉండేటువంటి డిఎన్ఏ ఉంటుంది. సో మనకి ఆర్ఎన్ఏలో ఎక్కువగా కొన్ని వైరసెస్లో ఎక్కువగా ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది అన్నమాట. సో అక్కడక్కడ వైరసెస్ లో డిఎన్ఏ కూడా ఉంటుంది జెనెటిక్ మెటీరియల్ గా, కానీ కొన్ని వైరసెస్ లో ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. అలా ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ గా ఉన్నటువంటి వైరసెస్ ని రెట్రో వైరసెస్ అంటాం. మనకి సిలబస్ లో ఇచ్చిన వైరస్ హెచ్ఐవి వైరస్. హెచ్ఐవి వైరస్ పక్కన పెట్టిన ఇప్పుడు కరోనా వైరస్ గురించి డిస్కస్ చేసిన కరోనా వైరస్ కూడా ఒక రెట్రో వైరసే. ఓకే, రైట్. ఇప్పుడు ఈ శత్రువు మన మన చుట్టూరు తిరుగుతూ ఉంది, మన చుట్టూరు తిరుగుతూ ఉంది. అది తిరుగుతూ ఉన్నప్పుడు మనకి ఆ వైరస్ మన బాడీలోకి ఏ విధంగా ఎంటర్ అవుతుంది, ఏ మార్గం ద్వారా ఎంటర్ అవుతుంది, మీ అందరికి తెలిసిందే ఈ కరోనా వైరస్ ఏ మార్గం ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఏవైతే మనకి ఇప్పుడు ఏ సిస్టమ్ దెబ్బతీస్తుంది ఈ వైరస్, లంగ్ సిస్టమ్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ లంగ్స్ దెబ్బతీస్తుంది. సో రెండు మార్గాల ద్వారా ఈ వైరస్ లోపలికి వెళ్తానికి అవకాశం ఉంది. ఒకటి బకల్ క్యావిటీ అంటే త్రూ మౌత్, అలాగే రెండవది నోసల్ క్యావిటీస్ ముక్కు ద్వారా. సో మనం తీసుకునేటువంటి గాలి ద్వారా లేదా మనం మాట్లాడుతున్నప్పుడు లేదంటే నోటి ద్వారా గాలి పీల్చుకున్నప్పుడు నోటి ద్వారా కానీ, సో శ్వాసక్రియ ముక్కు ద్వారా చేస్తాము, మనం నోటి ద్వారా కూడా చేయడం జరుగుతుంది. ఎప్పుడంటే నోసల్ క్యావిటీస్ మనకి ఎక్కువగా క్లోజ్ అవుతుంటే ఒక్కోసారి ఆ క్లోజ్ అవుతున్నప్పుడు మన రెస్పిరేషన్ తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు మన నోటి ద్వారా కూడా గాలిని పీల్చుకుంటూ ఉంటాం. ఆ విధంగా కానీ నోసల్ క్యావిటీ ద్వారా కానీ లేదంటే మన ఫుడ్ తిన్నప్పుడు మన చేతుకున్నటువంటి ఆ వైరస్ ఏమైనా ఉన్నట్లయితే అది సరిగ్గా హ్యాండ్ వాష్ చేసుకోకపోతే అది తీసుకున్నటువంటి ఫుడ్ ద్వారా కూడా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి సో రెస్పిరేటరీ సిస్టమ్ దెబ్బతీస్తుంది అన్న విషయం మీకు తెలిసింది. అయితే మరి ఈ రెండు మార్గాలను ఎందుకు ఎంచుకుంది, స్కిన్ ఉంది కదా మనకి, వేరే వేరే మార్గాలు కూడా ఉన్నాయి స్కిన్ మనకి, స్కిన్ ద్వారా మరి లోపలికి వెళ్తా వైరస్ అంటే స్కిన్ పోర్స్ సైజ్ దాని సైజ్ ఎక్కువే మోన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. స్కిన్ పోర్స్ ఓకే. సో సాధారణంగా మనకి ఏ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ స్కిన్ ద్వారా లోపలికి వెళ్ళడానికి అవకాశం దొరకదు. ఎందుకనంటే ఈ స్కిన్ గురించి ఎందుకు తెచ్చేసాను మీకు, ప్రైమరీ డిఫెన్స్ అనమాట. స్కిన్ అనేటువంటిది మనకు ఒక ప్రైమరీ డిఫెన్స్ అనమాట. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ పక్కనే ఉన్నది, ఇటు పక్కన చైనా ఉన్నది. ఈ పాకిస్తాన్ నుంచి కానీ చైనా నుంచి కానీ ఎవరైనా శత్రువులు మన మీద దాడి చేయాలి అన్నట్లయితే మనకు ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎక్కడ అడ్డుకుంటారు, ఎవరాళ్ళు, లోకల్ పోలీస్ మ్యాన్ అడ్డుకుంటారా కదా, సోల్జర్స్. ఏ సోల్జర్స్, సోల్జర్స్ మళ్ళీ ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి. ఎవరు వాళ్ళు, వాళ్ళు ఏమంటారు, చెప్పారు మీరు ఆల్రెడీ, బిఎస్ఎఫ్ అంతే కదా,
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ముందు ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అనమాట. సో ఆ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ని దాటుకుని లోపలికి వస్తే అప్పుడు మనకి ఆర్మీ కానీ నేవీ కానీ లేకపోతే వేరే ఏదో డిఫెన్స్ మెకానిజమ్స్ ఏముందో వాళ్ళందరూ కూడా వాళ్ళని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు. సో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మనకి ఎవరు ఉన్నట్లయితే మనకు స్కిన్, మన స్కిన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఆ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ని దాటుకుని లోపలికి ఎప్పుడు రాగలుగుతుంది ఒక వైరస్ కానీ ఒక బ్యాక్టీరియా కానీ అన్నట్లయితే, మన స్కిన్ ఏ విధంగా ప్రొటెక్షన్ చేస్తుందంటే పైనుంచి కింద వరకు కూడా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటిని కూడా బయటకు ఎక్స్పోజ్ కాకుండా, లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ ని బయటకు ఎక్స్పోజ్ కాకుండా అవుటర్ ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ కాకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. సో మనకి లోపల ఉన్నటువంటి మజిల్స్ కావచ్చు, లేకపోతే బ్రెయిన్ కావచ్చు, లేదంటే హార్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు ఎక్స్పోజ్ అయినాయి అనుకోండి, ట్రాన్స్పరెంట్ గా బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని కూడా మనకి ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయనుకోండి, సో బయట ఉన్నటువంటి శత్రువులు అందరూ కూడా దాడి చేస్తారు, ఆక్యుపై చేస్తారు, ఇన్ఫెక్షన్ వస్తుంది, బాడీ కొలాప్స్ అయిపోతుంది. అంతేగా మనకి బోర్డర్ లైన్ లో సెక్యూరిటీ లేదనుకోండి, ఇమీడియట్ గా ఏం చేస్తుంది, పాకిస్తాన్ నుంచి టక్ టక్ తమని వాళ్ళు శత్రువులు వస్తారు, ఇటు చైనా నుంచి వస్తారు, భారతదేశాన్ని ఆక్యుపై చేసేస్తారు. సో ఫస్ట్ లైన్ ఇప్పుడు కూడా మనకి చాలా పకడ్బందీగా చాలా హెల్దీగా అంటే హై సెక్యూరిటీతో ఉండాలి, అలాగే మన బాడీలో కూడా స్కిన్ కూడా చాలా హై సెక్యూరిటీగా ఉండాలి. అందుకే స్కిన్ అనేటువంటి చాలా హెల్దీగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. అందుకే స్కిన్ ఎప్పుడు కూడా మాయిశ్చర్గా ఉండాలి, ఎప్పుడు స్కిన్ ఎప్పుడు డ్రైగా ఉండకూడదు. డ్రైనెస్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మీరు గమనించి ఉంటారు కరోనా వైరస్ కూడా చూడండి, సమ్మర్ రాగానే కరోనా వైరస్ తగ్గిపోద్ది మీకు, ఆ వేడికి తగ్గిపోతుంది, ఆ వేడికి పోతుంది అని ముందు విన్నారు మీరు, కానీ ఏ టైంలో కరోనా వైరస్ ఎక్కువగా అటాక్ చేసింది? సమ్మర్ టైం. సమ్మర్ లో ఎందుకు అటాక్ చేసింది సమ్మర్ టైంలో అంటే మనకి డ్రైనెస్, సమ్మర్ లో డ్రైనెస్, బక్కల్ క్యావిటీ కానీ నోసల్ క్యావిటీ కానీ మ్యూకస్ తొందరగా డ్రై అయిపోతుంది, ఎందుకంటే బయట ఉన్నటువంటి అట్మాస్ఫియర్ టెంపరేచర్ కి డ్రై అయిపోతుంది అనమాట. సో డ్రై అయిపోవడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం. అలాంటిదే స్కిన్ కూడా ఎప్పుడు కూడా మీరు మాయిశ్చర్గా ఉండదు, స్కిన్ మాయిశ్చర్గా ఉంటే ఇన్ఫెక్షన్స్ తక్కువగా ఉంటాయి, స్కిన్ ఇన్ఫెక్షన్స్. స్కిన్ డ్రైగా ఉందనుకోండి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం. అలాగే స్కిన్ మీద ఏమైనా ఇంజురీస్ అయినాయి అనుకోండి, ఇంజురీస్ అయినాయి, చిన్న గీత పడింది అనుకోండి, అదే కట్ అయింది అనుకోండి, అక్కడ నుంచి మీరు లోపలికి బ్యాక్టీరియా ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే చిన్న మస్కిటో బయట ఏమైనా అక్కడ పుట్టింది అనుకోండి, అక్కడ నుంచి మనం లోపలికి ఇన్ఫెక్షన్స్ వెళ్ళడానికి అవకాశం. ఒక సూది పడుచుకున్నారనుకోండి, ఆ సూది నుంచి లోపలికి ఇన్ఫెక్షన్స్ వెళ్ళడానికి అవకాశం. అందుకని మీకు స్కిన్ మీద నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుందండి, ఓల్డ్ బ్యాక్టీరియా ఉంటుంది మన స్కిన్ మీద, అది ఎప్పుడు కూడా మనం వాష్అవుట్ చేస్తుంటాం కదా, ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ చేసుకుంటూ ఉంటాం కదా, మన సోప్తో వాష్ చేసుకుంటాము, షాంపూతో వాష్ చేసుకుంటాము. సో అప్పుడెప్పుడు అది అయితే బ్యాక్టీరియా వాష్అవుట్ అయిపోతుంది. అందుకే మీకు ఎప్పుడైనా ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు నీడిల్ మీ స్కిన్ని గుచ్చాలి అన్నట్లయితే ఆ గుచ్చేటువంటి ఏరియా, ఇంజెక్షన్ చేసేటువంటి ఏరియాని ఖచ్చితంగా స్టెరిలైజేషన్ చేస్తారు. ఒక కాటన్ తీసుకుని కాటన్ లో స్పిరిట్ లో ముంచి ఆ కాటన్ని ఆ ఇంజెక్షన్ చేసేటువంటి ఏరియా అంతా స్టెరిలైజ్ చేస్తారు. ఎందుకంటే ఆ ఏరియాలో ఇంజెక్షన్ చేసేటువంటి ఏరియాలో బ్యాక్టీరియా ఏమి ఉండకూడదు, కంటామినేషన్ ఏమి ఉండకూడదు. ఇన్ కేస్ మీరు అక్కడ ఏదైతే సూది పొడిచేటువంటి ఏరియాలో కంటామినేషన్ ఉన్నదో, సూది పొడిచి తీసేసిన వెంటనే అక్కడ ఆల్రెడీ హోల్ పడింది కదా, హోల్ పడింది కాబట్టి ఆ హోల్ లోపలికి మాకు చుట్టుపక్కల ఉన్నటువంటి బ్యాక్టీరియా ఎంటర్ అవుతుంది అనమాట, ఎంట్రీ అవుతుంది. అందుకని మీకు కాటన్ బడ్ని స్టెరిలైజ్ చేసి వన్స్ ఇంజెక్షన్ చేసిన తర్వాత, ఆ ఇంజెక్షన్ రిమూవ్ చేసేసిన తర్వాత ఆ కాటన్ బడ్ని, అదే స్టెరిలైజ్డ్ కాటన్ బడ్ని మళ్ళీ కాసేపు అక్కడే ఉంచమని చెప్పేసి డాక్టర్ చెప్తా ఉన్నారు. అది ఎందుకు ఉంచమని చెప్పారో మనకు తెలియదు. ఏం చేస్తాం మనం, ఓ అలా రబ్ చేసి అలా కాటన్ అలా పడేస్తాం, అలా చేయకూడదు ఎప్పుడు. ఆ కాటన్ స్పిరిట్ ఉంటుంది, ఆ స్పిరిట్ ఉన్న కాటన్ మనం అలాగే కాసేపు అలా కట్టిపెట్టినట్లయితే ఇంకా అక్కడికి చేరుకోవాలి బ్యాక్టీరియా చేరుకుంటుంది అనుకోండి, ఆ కాటన్ కొన్నటువంటి స్పిరిట్ వల్ల అది స్టెరిలైజింగ్ ఏజెంట్ కదా, మనకి శానిటైజింగ్ ఏజెంట్ కదా ఆల్కహాల్ అన్నది, మరి అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ చనిపోవడం జరుగుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఆ విధంగా చేయటం జరుగుతుంది. సో స్కిన్ ని ప్రొటెక్షన్ ఇస్తుంది రైటే, కానీ స్కిన్ మన బాడీ అంతా కవర్ చేసింది అంటే అంతా కవర్ చేయలేదు, అంతా కవర్ చేయకుండా కొన్ని మార్గం వదిలిపెట్టేసింది.
లోపలికి ఎంటర్ అయ్యేటువంటి మార్గాన్ని వదిలిపెట్టేసింది. మరి ఆ మార్గాలు లేకపోతే మన జీవనం గడపదు కదా. ఐస్, ఇయర్స్, నోసల్ క్యావిటీ, బక్కల్ క్యావిటీ, ఓకే, అలాగే జెనిటల్ ఆర్గాన్స్, అలాగే యానస్, నవరంధ్రాలు అని పిలుస్తారు సాంస్క్రిట్ లో, నవరంధ్రాలు ఉంటాయి వీటిని. సో అవన్నీ మార్గాలు, లోపలికి వెళ్ళేటువంటి మార్గాలు. సో అలాగే మన బోర్డర్ చూడండి, పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఇండియా బోర్డర్ అంతా ఉంటుంది. అయితే మరి కమ్యూనికేట్ అవ్వడానికి లేదంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ కోసం అని చెప్పేసి ఖచ్చితంగా పాకిస్తాన్కి ఇండియాకి బోర్డర్లో ఒక గేట్ ఉంటుంది కదా, పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో గేట్ ఉంటుంది. సో ఆ గేట్ దగ్గర మరింత సెక్యూరిటీ ఉంటుంది, అవునా కదా? బోర్డర్ దగ్గర సెక్యూరిటీ కంటే పాకిస్తాన్కి ఇండియాకి ఉన్నటువంటి గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ దగ్గర మరింత సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి అలాగే మనకు కూడా లోపలికి మన బాడీ లోపలికి వెళ్ళేటువంటి మార్గాలు ఏవుతున్నాయో, అది బకల్ అనే మౌత్ కావచ్చు, ఐస్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు, నోసల్ క్యావిటీ కావచ్చు, యానస్ కావచ్చు, జెనిటల్ ఆర్గన్స్ వెజినల్ వెజినా కావచ్చు, లేదంటే మేల్ జెనిటల్ ఆర్గన్ కావచ్చు, ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళేటువంటి మార్గాలు. సో ఇక్కడ ఏ విధంగా సెక్యూరిటీ ఉంటుంది, ఇక్కడ కూడా సెక్యూరిటీ చాలా దృఢంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఐస్ తీసుకున్నారనుకోండి, ఐస్ ఇచ్చే ప్రొటెక్షన్ ఏంటి అన్నట్లయితే మనకి టీయర్స్, కన్నీళ్ళు. ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన వెంటనే మనకి టీయర్స్ అంటే లోపలికి ఏదైనా అది ఎనీ బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, సడన్లీ మైక్రోఫోన్ ఓకే మైక్రోఫోన్ మ్యూట్ లో ఉంచండి, మీద వాయిస్ నాకు రిఫ్లెక్షన్ వస్తుంది, మాట్లాడాలనుకున్నప్పుడు అన్మ్యూట్ చేసుకోండి ఓకే. సో అక్కడ ఏమవుతుందంటే టీయర్స్ ఎప్పుడైతే అవి సెక్రేషన్ అవుతాయో, కన్నీళ్ళు ఎప్పుడైతే వస్తాయో, ఆ టీయర్స్ లో మనకు లైసోజైమ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ లోపలికి ఎంటర్ అయ్యేటువంటి బ్యాక్టీరియాని కానీ అదర్ ఎనీ ప్యాథోజెన్స్ వాటన్నిటిని కిల్ చేయడానికి ఆ టీయర్స్ అనేటువంటిది ఉపయోగపడతాయండి. అలాగే ఈ ఇయర్స్ చూసినట్లయితే వ్యాక్స్ సెక్రెట్ అవుతుంది, ఇయర్స్ నుంచి వ్యాక్స్ సెక్రెట్ అవుతుంది, ఒక సెక్రెషన్ వ్యాక్స్ అనేటువంటి. ఆ వ్యాక్స్ అనేటువంటిది లోపలికి ఏదైనా బ్యాక్టీరియా కానీ ఏదైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఆ వ్యాక్స్ అది ఎలాగా ఎడహర్ నేర్చుకుంటుంది అనమాట, అలా అంటుకుపోతుంది, ఆ వ్యాక్స్ అంటుకుపోతుంది బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ. అలాగే మనకి నోసల్ క్యావిటీ, బక్కల క్యావిటీ, నోసల్ క్యావిటీలో మ్యూకస్ సెక్రెషన్స్ ఉంటాయి, మ్యూకస్ సెక్రెషన్స్ ఉంటాయి. ఆ మ్యూకస్ సెక్రెషన్స్ కి ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ట్రావెల్ చేయలేదు అనమాట, ఈజీగా లోపలికి ట్రావెల్ చేయలేదు. అందుకని ఎప్పుడు కూడా ఈ నోసల్ క్యావిటీ ఎప్పుడు కూడా మ్యూకస్ తో ఉండాలన్నమాట, అంటే వెట్టగా ఉండాలి, నాట్ డ్రైగా ఉండకూడదు. అలాగే మనకి సీలియా అని ఉంటుంది అనమాట, నోసల్ క్యావిటీలో చిన్న చిన్న హెయిర్ ఉంటుంది, దాన్ని సీలియా అని పిలుస్తారు. ఆ హెయిర్ ఉండటం వల్ల కూడా ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ మ్యూకస్ ఆ హెయిర్ లో ఎంబీడింగ్ అయిపోతాయి, ఇరుక్కుపోతాయి అనమాట, లోపలికి వెళ్లకుండా అడ్డుపడతాయి. అలాంటప్పుడు మనకి మనకు తెలుసు, మనకి ఏదైనా అలా అడ్డుపడినప్పుడు మనకు తుమ్ము వస్తుంది, బయటికి అదంతా బయటకు వెళ్ళిపోతుంది, ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ బయటకు వెళ్ళిపోతుంది, అంటే లోపలికి వెళ్లకుండా అది బయటకు పంపించేటువంటి ఒక రిఫ్లెక్షన్ అనమాట, రిఫ్లెక్షన్ మెకానిజం అనమాట, బయటకు పంపించేస్తుంది. అలాగే కాఫ్ ఒకటి. సో చూడండి, మ్యూకస్ ఇదంతా కూడా మ్యూకస్ తో నిండి ఉంటుంది, అలాగే ఇదంతా కూడా డ్రైగా ఉండకుండా వెట్టగా ఉంటుంది, ఎందుకంటే లోపల ఉన్న పక్కల క్యావిటీ అంతా కూడా, ఎందుకని లైస్ మనకి సెలైవా సెక్రెట్ అవుతుంది. ఆ సెలైవాలో లైసోజైమ్ ఎంజైమ్ ఉంటుంది, ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా వచ్చిన బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ చంపడానికి ఉపయోగపడతాయి. అలాగే అంతకు మించి లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు మనకేమవుతుంది, ఒక రిఫ్లెక్షన్ వస్తుంది, రిఫ్లెక్స్ మెకానిజం వస్తుంది. ఆ రిఫ్లెక్స్ మెకానిజం ద్వారా మనకు కాఫ్ వస్తుంది అన్నమాట, ఇమీడియట్ గా మనకి కాఫ్ వస్తుంది. సో కాఫ్ వచ్చినప్పుడు మనం దగ్గుతాం, దగ్గడం ద్వారా లోపలికి వెళ్ళాలనుకున్న బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ బయటికి వెళ్ళిపోతుంది. ఇదంతా న్యాచురల్ గా ఉన్నటువంటి ఒక డిఫెన్స్ మెకానిజం, అది అంతా ఫస్ట్ లైన్, ఫ్రంట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం. అలాగే జెనిటల్ ఆర్గాన్స్ కి వచ్చినప్పటికీ సెక్రెషన్స్ ఉంటాయి, మ్యూక అక్కడ కూడా సెక్రెషన్స్ ఉంటాయి, వెజైనల్ సెక్రెషన్స్ ఉంటాయి, అక్కడ కూడా కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, అవి లైసోజైమ్ ఎంజైమ్ ప్రధానమైనది. సో దాని ద్వారా లోపలికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వెళ్లకుండా కాపాడుకోగలుగుతాయి. సో ఆ ఫస్ట్ లైన్ అంటే డిఫెన్స్ ఏదైతే ఫెయిల్ అవుతుందో, కొన్ని విషయాలు కొంతమంది విషయంలో ఫస్ట్ లైన్ డిఫెన్స్ ఫెయిల్ అవుతుంది, అప్పుడు ఫెయిల్ అయినప్పుడు లోపలికి బ్యాక్టీరియా ఎంటర్ అయితే
ఇప్పుడు సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ యాక్ట్ చేస్తుంది. సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ లో సెల్స్ అన్నమాట, లోపల ఉన్నటువంటి సెల్స్, సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ మనకు సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లో పనిచేస్తుంది. ఇప్పుడు కరోనా వైరస్ ఫ్రంట్ లైన్ ఏదైతే ఉందో, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏదైతే ఉందో మ్యూకస్. సో మ్యూకస్ ప్రాపర్ గా లేనప్పుడు వైరస్ లోపలికి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతే లంగ్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. సో మనం ఏం చేసాం, అడిషనల్ గా డిఫెన్స్ ఇచ్చాం, అడిషనల్ డిఫెన్స్ ఇచ్చాం. ఏంటి అడిషనల్ డిఫెన్స్? మాస్క్ పెట్టుకున్నాం. సో మాస్క్ అనేటువంటిది ఒక అడిషనల్ డిఫెన్స్ అనమాట, ఇది లోపలికి వైరస్ వెళ్లకుండా కాపాడుకోవడానికి మాస్క్ అనేటువంటి ఒక అడిషనల్ డిఫెన్స్. సో ఏదైనా ఎనీవే మొత్తం ఫ్రంట్ లైన్ డిఫెన్స్ ఫెయిల్ అయింది, మన అడిషనల్ గా డిఫెన్స్ కూడా ఫెయిల్ అయింది, లోపలికి వైరస్ వెళ్ళిపోయింది లేదా లోపలికి బ్యాక్టీరియా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయినప్పుడు సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అనేటువంటిది మనకి ఫోర్స్ లోకి వస్తుంది. సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ లోకి రావడం, ఈ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ లోకి రావడాన్ని మనం ఇమ్యూన్ రెస్పాన్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఇమ్యూన్ రెస్పాన్స్. ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ మీకు ఇమీడియట్ గా తెలియాలన్నట్లయితే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు ఏదైనా ఒక మస్కిటో బైట్ జరిగింది అనుకోండి, దోమ కుట్టింది లేదా ఒక చీమ లాంటిది ఏదో కుట్టింది మీకు, ఇమీడియట్ గా ఏం జరుగుతుంది అక్కడ స్కిన్ మీద? ఏమి వస్తుంది? దోమ కానీ ఒక చీమ కానీ కుట్టిన తర్వాత స్కిన్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? అక్కడ ఇచ్చింగ్ టైప్ ఉంటుంది సార్. ఇచ్చింగ్ వస్తుంది. ఇంకా స్వెల్లింగ్ రాదా? స్వెల్లింగ్ రాదా? స్వెల్లింగ్ వస్తుంది, ఇచ్చింగ్ వస్తుంది, రెడ్డిష్ గా మారుతుంది. అవునా? అంటే డిపెండ్ అప్ ఆన్ ద డిఫెన్స్ అండి. అంటే కొంతమందికి సెన్సిటివ్ బాగా సెన్సిటివ్ ఉన్నారనుకోండి ఇంకా రెడ్డిష్ కలర్ ఇంకా బాగా ఎక్కువ వస్తుంది, అక్కడ మజిల్స్ హార్డ్ ఎక్కిపోతాయి, ఇచ్చింగ్ బాగా ఎక్కువ వస్తుంది, అలాగే ఇన్ఫ్లమేషన్ అంట, స్వెల్లింగ్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఇది ఇమీడియట్ రెస్పాన్స్. అంటే మీకు ఇప్పుడు స్కిన్ ప్రొటెక్షన్ ఇచ్చినా సరే ఆ స్కిన్ ఏం చేస్తుంది? గుచ్చి. సో దాంట్లో ఉన్న టాక్సిక్ కెమికల్స్, ఆ టాక్సిక్ ని, ఆ యాసిడ్ ని అలా లోపల ఇంజెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇంజెక్ట్ చేస్తుందో, ఇంజెక్ట్ చేసిన వెంటనే అది అది పాయిజన్ కింద మన బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే ఫారిన్ పార్టికల్స్, ఫారిన్ పార్టికల్స్ అంటే మన బాడీ కానిటువంటిది ఏదైనా సరే ఫారిన్ పార్టికలే. ఆ ఫారిన్ పార్టికల్ ని మన బాడీ ట్రీట్ చేస్తుంది కాబట్టి ఆల్రెడీ అక్కడ సెల్స్ దాటుకుని లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి ఇమీడియట్ గా బ్లడ్ లో సర్క్యులేట్ అవుతుంది. టోటల్ చుట్టుపక్కల లోపలంతా కూడా బ్లడ్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు బ్లడ్ లో మనకి కొన్ని సెల్స్ ఉంటాయి, ఇమ్యూన్ సెల్స్. ఆ ఇమ్యూన్ సెల్స్ లో మ్యాక్రోఫేజెస్ అని ఫాగోసైటిక్ సెల్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ సెల్స్ ఏం చేస్తాయంటే స్కానింగ్ మెషిన్ పట్టుకున్నట్టుగా ఇలాంటి ఒక అద్దాలు పట్టుకుని తిరుగుతూ ఉంటాయి, మన బాడీ అంతా కూడా తిరుగుతూ ఉంటాయి, స్కానింగ్ మెషిన్ లాగా తిరుగుతూ ఉంటాయి. ఎందుకు ఇలా తిరుగుతాయంటే ఎక్కడైనా సరే మన బాడీలోకి ఏదైనా ఒక ఫారిన్ పార్టికల్ ఎంటర్ అవుతుందా అని చూస్తూ ఉంటాయి అనమాట. అలా స్కానింగ్ చేస్తుంటాయి, బాడీ అంతా స్కానింగ్ చేస్తుంటారు. ఎప్పుడైతే మీరు ఒక చోట అలాగా ఈ మస్కిటో బయట జరిగిందో, ఎప్పుడైతే కెమికల్ అనేటువంటి లోపలికి ఎంటర్ అవుతుందో అంటే అక్కడ పట్టుకుంటాయి, ఇమీడియట్ గా అక్కడికి వచ్చేస్తాయి. ఆ సెల్స్ అన్ని కూడా ఆ బ్లడ్ సెల్స్ నుంచి, ఆ బ్లడ్ వెజల్స్ నుంచి మీకు అక్కడ బయటకు రావడం జరుగుతుంది. సో అలాగ వచ్చిన తర్వాత అక్కడ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో రియాక్షన్ స్టార్ట్ అయ్యి అక్కడ కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తారు. ఆ కెమికల్స్ ఏంటి అనేది మనం ఎదురు చెప్పుకున్నాం. సింపుల్ గా చెప్పాను, ఇప్పుడు చెప్పానంటే సైటోకైనిన్స్ అని పిలుస్తుంటాం. అలాగే హిస్టమైన్స్, కొన్ని సెల్స్ అయితే హిస్టమైన్స్ రిలీజ్ చేస్తారు. అలాగా ఆ హిస్టమైన్స్ రిలీజ్ చేయడం వల్ల ఏమో ఇచ్చింగ్ వస్తుంది, ఆ సైటోకైనిన్స్ రిలీజ్ అవడం వల్ల ఏమో స్వెల్లింగ్ వస్తుంది. అంటే అదేం జరుగుతుంది? ఫైట్ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. సో అక్కడ ఏదైతే బయట జరిగినటువంటి ఏరియా ఉందో ఆ ఏరియా ఒక బ్యాటిల్ ఫీల్డ్ అనమాట, ఒక యుద్ధ భూమి. ఆ యుద్ధ భూమిలో శత్రువు మస్కిటో బైట్, ఆ మస్కిటో బైట్ వచ్చినటువంటి ద్వారా వచ్చినటువంటి కెమికల్ కానీ ఒక బ్యాక్టీరియా కానీ, ఎందుకంటే మస్కిటో అనేటువంటిది ఏదో ఒక పేదజన్ తీసుకుని వస్తారు, క్యారీ చేసుకుని వస్తారు.
ఒక మలేరియా పారాసైట్ ను లేకపోతే ఇంకో దాన్ని లేదంటే టైఫాయిడ్ ఫీవర్ కాల్ చేస్తే ఇంకో ఏదో ఒకటి ఏదో ఒక బ్యాక్టీరియా తీసుకొస్తుంది. తీసుకొచ్చినప్పుడు అది లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది కాబట్టి అక్కడ ఇమీడియట్ గా డిఫెన్స్ యాక్టివేట్ అయింది. డిఫెన్స్ యాక్టివేట్ అయిన వెంటనే సైటోకైనన్స్ రిలీజ్ అవుతుంటాయి అనమాట కెమికల్స్, అలాగే హిస్టమైన్స్ రిలీజ్ అవుతుంటాయి. ఆ హిస్టమైన్స్ వల్ల ఇచ్చింగ్ వస్తుంది, ఆ సైటోకైనన్స్ వల్ల ఏమో స్వెల్లింగ్ వస్తుంది. ఆ స్వెల్లింగ్ రావడం వల్ల కాస్త పెయిన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇది అక్కడ జరిగేటువంటి మెకానిజం. ఓకే, సో ఇప్పుడు ఇంకా అది దాటుకుని ఇంకా లోపల బ్లడ్ లెగ్ ఎంటర్ అయిపోయింది. సో బ్లడ్ లెగ్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకా డిఫెన్స్ మెకానిజం ఇంకా పెరిగిపోతుంది. సో దాని యొక్క సైకిల్ కంప్లీట్ చేసుకుంటుంది కదా. సో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత దాని జీవితం అది గడపడానికి ప్రయత్నం చేస్తుంది. దాని జీవితం అది గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ చూస్తూ ఊరుకోదు కదా, చూస్తూ ఊరుకోదు, చూస్తుంది ఎటువంటి వాటిని మనం ఫైట్ చేయాలి, ఏ విధంగా ఫైట్ చేయాలి. ఇప్పుడు మనం ఆవేశపడి ఫైట్ చేసినట్లయితే ఇది ఇమ్మీడియట్ గా చనిపోదు. సో దీనికి ఒక లాంగ్ టర్మ్ గా మనం దీన్ని దెబ్బతీయాలి అని ఆలోచిస్తాం ఇమ్యూన్ సిస్టమ్. కొన్ని సెల్స్ అయితే అంటే మీకు ఎలా ఉంటుంది అంటే చూడండి, అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారనుకోండి, అన్నదమ్ములు ఇద్దరు ఉన్నప్పుడు ఒకడు అన్నదమ్ శత్రు ఎవరైనా వచ్చినప్పుడు ఒకడు ఏం ఆలోచిస్తాడంటే రన్నయ్య ఇది ఇలా కాదు, ఇది ఇలాగనే పని కాదు, మనం చాలా పక్కాగా వెళ్ళాలి, లా పాయింట్స్కి వెళ్ళాలి, మనం మన కోర్టు ద్వారా వెళ్ళాలి, దీనికి లా నోటీస్ ఇద్దాము, కోర్టుకి వెళ్దాము, నోటీసులు ఇప్పించి మనం అతన్ని మనం ఎదుర్కొందాము అనే అంత సిస్టమేటిక్గా వెళ్దాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాడు ఒక అన్నగారు. తమ్ముడు ఉన్నాడు అనుకోండి, అనే నువ్వు ఎప్పుడు అలాంటి కౌలు చెప్తావు, లా అంటావు, కోర్టులు అంటావు, సిస్టమ్ అంటావు, అది అంటావు, ఇది అంటావు, ఇదేమి కాదు, మనం వెళ్ళామా వేసామా వచ్చేసామా అన్నట్టు ఉండాలి అని తమ్ముడు అంటాడు. అవునా, చాలా మంది అలాగ ఉంటారు చూడండి, కొంతమంది ఒకరు అలాగ ఉంటే ఒకరు ఇలాగుంటారు, అవునా కదా. ఇప్పుడు మన బాడీలో ఇమ్యూన్ సెల్స్ కూడా అలాగుంటాయి. కొన్ని ఇమ్యూన్ సెల్స్ మెల్లగా ప్రాసెస్ ప్రకారం మనం చేద్దామని చెప్పి చూస్తుంటాయి. కొన్ని ఇమ్యూన్ సెల్స్ వచ్చిందా శత్రువు మనం దాన్ని చంపేశామా లేదా అలా చేస్తున్నప్పుడు మన శత్రువుతో పాటుగా మనం కూడా కొన్ని కోల్పోవాల్సి ఉంటుంది. చూడండి ఇప్పుడు తమ్ముడు ఆవేశం ఉంది, తమ్ముడు ఆవేశం కరెక్ట్ అనుకోండి ఏమవుతుంది, తమ్ముడు ఆవేశం కరెక్ట్ కాబట్టి అవతల వెళ్ళి శత్రువుని చంపుతాడు అనుకోండి, లేదా కొట్టాడు అనుకోండి, ఆడు అవతల వాడు ఊరుకుంటాడా, కేసు పెడతాడు, కేసు పెడితే తమ్ముడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చుంటాడు, అంటే వీడు సఫర్ అవుతున్నాడు కదా, అవునా కదా. అలాగే ఈ మన బాడీలో ఇమ్యూన్ సెల్స్ కూడా కొన్ని సెల్స్ అలా డైరెక్ట్ గా శత్రువుని అటాక్ చేసినప్పుడు మన సొంత బాడీ సెల్స్ కూడా కొన్ని దెబ్బతింటాయి. మీకు ఎదర ఫ్రంట్ చెప్పేటువంటి టాపిక్ లో CD4 సెల్స్ CD8 సెల్స్ అని చెప్తాను. ఆ CD4 సెల్స్ CD8 సెల్స్ ని ఇక్కడ కంపేర్ చేస్తాను చూడండి. CD4 సెల్స్ అంటే ఇంట్లో అన్నగారు అనమాట, ఇందా చెప్పాను సార్ అన్నగారు అని చెప్పేసి అన్నగారు. CD4 సెల్స్ CD8 సెల్స్ తమ్ముడు అనమాట. ఇవి ఏం చేస్తాయంటే CD8 సెల్స్ ఏమి ఆలోచించవు, లంగ్స్ కి ఇన్ఫెక్ట్ అయిందా వైరస్ అయితే వైరస్ ని చంపడమే కాదు ఆ లంగ్ సెల్స్ కూడా చంపేసేయాలి అని చూస్తాయి. అందుకే ఏం చేస్తాయి CD8 సెల్స్ వైరస్ అటాక్ చేసినటువంటి సెల్ తో సహా వైరస్ ని చంపేస్తుంది అన్నమాట. ఏమి ఆలోచించదు ఇంకా. ఇప్పుడు శత్రు పలాన చోట ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు శత్రు పలాన చోట ఉంటే ఆ శత్రువుని చంపడం కోసం ఒక బాంబు వేయాలి, ఒక ఒక మిసైల్ పేల్చాలి, ఒక రైఫిల్ పేల్చాలి అనుకున్నప్పుడు అక్కడ ఎవరు మనవలు ఉన్నారు, పాకిస్తాన్ వాడితో పాటుగా అక్కడ కొంతమంది ఇండియన్స్ 10 మంది ఉన్నారు, ఆ 10 మంది ఇండియన్స్ తప్పించి అక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి అతని శత్రువుని చంపాలని ఆలోచించరు. ఆలోచించి ఏం చేస్తారు, 10 మంది ఇండియన్స్ ఓకే వాళ్ళతో పాటు శత్రుతో పాటు వీళ్ళు కూడా చచ్చిపోతారని చెప్పేసి ఏం చేస్తారంటే ఒక బాంబు పెడతారు. అలాంటిదేమో CD8 సెల్స్ అంటే శత్రువు మన ఓన్ సెల్స్ లో ఉంది కాబట్టి మన ఓన్ సెల్ అయినా సరే శత్రువుని చంపే ఉద్దేశంలో మన సెల్స్ ను కూడా చంపేస్తుంది CD8 సెల్స్ అనమాట. అందుకని వీటిని మరొక పేరు పెట్టామంటే సైటోటాక్సిక్ సెల్స్ అని పేరు పెట్టాం. సైటోటాక్సిక్
సెల్స్ అనిపిస్తుంది, అంటే సెల్స్ ని చంపేటువంటి సెల్స్. మరి మన బాడీలో ఉంటే ప్రమాదకరమా మంచిదేనా? చెప్పండి, మంచిదేనా మరి సెల్స్? Yes sir, maybe 50%. ఓకే, 50% కాదు, 100% కాదు. ఎంత మనకి అలా ఎంత క్రూరంగా ఆలోచించినా, ఎంత శత్రువు మీద ఎటువంటి దాడి చేసినా, ఎటువంటి ఆలోచించినా తమ్ముడు తమ్ముడే కదా, మన ఇంటి వాడే కదా. కాబట్టి ఈ సెల్స్ మన హెల్దీ ఉన్న సెల్స్ ని చంపేసిన, శత్రువుని దాడి చేయడం కోసం చంపినాయి కాబట్టి అవి మన బాడీ సెల్స్, మన ఓన్ సెల్స్, మన ఇమ్యూన్ సెల్సే కాబట్టి అవి మనకు మంచి చేసియే. కాబట్టి శత్రువుతో పాటుగా కాకపోతే మన సెల్స్ ని కూడా చంపుతున్నాయి. ఇదే పని క్యాన్సర్ సెల్స్ మీద కూడా చేసేటువంటిది సీడియేట్ సెల్స్. సీడియేట్ సెల్స్ చేసేటువంటి పని కూడా ఏంటంటే క్యాన్సర్ సెల్స్ ని కూడా చంపుతాయి. మన బాడీలో ఏమైనా క్యాన్సర్ ఫామ్ అవుతుంటే అంటే ఆ సెల్స్ ని డ్యామేజ్ చేసేటువంటి కూడా సీడియేట్ సెల్సే, అంటే మనం క్యాన్సర్ రాకుండా ఒక రకంగా ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి సీడియేట్ సెల్స్ అది. కాబట్టి అన్నిసార్లు అన్నగారి మాటే కాదు, ఒకసారి తమ్ముడు మాట కూడా విన్నాను. తమ్ముడు అరే ఆ ఇంటికి వెళ్ళొద్దు, అక్కడ చిన్న తమ్ముడు ఉన్నాడు వాడితో పెట్టుకుంటే మనకు అయిపోతాం అని చెప్పేసి భయపడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అన్నతో పాటుగా తమ్ముడు కూడా అక్కడ ఇంపార్టెంటే. కాబట్టి CD4 సెల్స్తో పాటుగా CD8 సెల్స్ కూడా మన బాడీకి ఇంపార్టెంట్. ఓకే, సో CD4 సెల్స్కి వద్దాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం, బాడీలోకి వచ్చేస్తుందని అనుకున్నాం కదా. అయితే వచ్చేసినప్పుడు ఏంటి సార్ అసలు ఈ యాంటీబాడీస్ ఏంటండి, ఈ యాంటీబాడీస్ ఏ విధంగా డెవలప్ అవుతాయి, అసలు శత్రువుని ఏ విధంగా ఎదుర్కొంటాము, ఎన్ని రకాలు వచ్చినాయి మన బాడీలకి, ఏం వైరస్ వచ్చేసినాయి, వైరస్ బ్యాక్టీరియా ఎలా డిఫరెన్షియేట్ చేస్తుంది, బాడీ ఏ విధంగా రికగ్నైజ్ చేస్తుంది అన్నది మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి శత్రువు వచ్చింది అన్న విషయాన్ని తెలియజెప్పేటువంటి సెల్స్ ఉంటాయి మన బాడీలో. శత్రువు వచ్చింది అని తెలియజెప్పేటువంటి సెల్స్ ఉంటాయి, ఫాగోసైటిక్ సెల్స్ అంటాం, ఫాగోసైటిక్ సెల్స్ అనమాట, మ్యాక్రోఫేజెస్ అని పిలుస్తారు వాటిలో. అంటే ఎప్పుడైతే శత్రువు మనకు బాడీలోకి వచ్చిందో ఇమీడియట్గా వచ్చిన శత్రువుని లోపల తీసేసుకుంటాయి, డైజెస్ట్ చేసేసుకుంటాయి అనమాట అవి, అందుకని వీటిని ఫాగోసైటిక్ సెల్స్ అని పిలుస్తాం. లోపలికి తీసుకుని డైజెస్ట్ చేసేసుకుంటాయి, డైజెస్ట్ చేసేసుకుని దాంతోపాటుగా ఇవి ఎలాంటి సెల్స్ అంటే మనకి ఈ క్లినికల్ ట్రయల్స్ టైంలో ఉపయోగపడేటువంటి వాలంటీర్స్ టైప్, క్లినికల్ ట్రయల్స్ లో యూజ్ అయ్యేటువంటి వాలంటీర్స్ టైప్. ఒక ప్రయోగం చేయాలి అన్నట్లయితే ఆ వాలంటీర్స్ మీద ప్రయోగం చేస్తారు, అది పాయిజన్ అయినా సరే ఏదైనా సరే వాళ్ళు తీసుకుంటారు, అది ఫెయిల్ అయితే కూడా వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు, సక్సెస్ అయిన వాళ్ళే సక్సెస్ అవుతారు. కానీ ఒక ఒక మెసేజ్ని వాళ్ళు బయటకు ఇస్తారు, అక్కడ సైంటిస్ట్కి ఒక మెసేజ్ని ఇస్తారు. ఎటువంటి మెసేజ్ని ఇస్తారు, పలానా డ్రగ్ మీరు అడ్మిట్ చేశారు కాబట్టి ఆ డ్రగ్ ఎఫెక్ట్ ఈ విధంగా ఉన్నాయి, ఇవి నా బాడీలో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్, ఇవి నాకు కలిగినటువంటి ఇబ్బందులు అనేటువంటి ఒక మెసేజ్ని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ బ్యాక్టీరియా కూడా బాడీలోకి వచ్చిన తర్వాత ఈ ఫాగోసైటిక్ సెల్స్ చెబుతున్నాయి, ఇవి డైజెస్ట్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి వైరస్ పలానా వైరస్, వచ్చినటువంటి బ్యాక్టీరియా పలానా బ్యాక్టీరియా, సో దానికి చుట్టూరు కూడా ఒక ప్రోటీన్ లేయర్ ఉన్నది, సో వైరస్ కరోనా వైరస్ అంటది, దాన్ని కరోనా వైరస్ అని పిలుస్తారట. దానికి స్పైక్ ప్రోటీన్స్ ఉన్నాయి, ఆ స్పైక్ ప్రోటీన్స్ లో పలానా అమైనో యాసిడ్స్ ఉన్నాయి, ఆ స్పైక్ ప్రోటీన్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది, మనం దాడి చేయాలంటే ఆ స్పైక్ ప్రోటీన్ మనం లైసిస్ చేయాలి, దాన్ని క్లీవ్ చేయాలి, దాని మెంబ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక మెసేజ్ని ఈ ఫాగోసైటిక్ సెల్స్, వాటిని మనం యాంటిజెన్ ప్రజెంటేషన్ సెల్స్ అని పిలుస్తాం, ప్రజెంటింగ్ సెల్స్ అని పిలుస్తాం. ఆ యాంటిజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అనేటువంటి ప్రజెంటేషన్ చేస్తాయి, ఏం చేస్తాయి, ప్రజెంటేషన్ చేస్తాయి. అంత ఈజీగా ప్రజెంటేషన్ చేసేస్తాయి సార్, మీరు చెప్పినంత ఈజీగా ప్రజెంటేషన్ చేసేస్తాయంటే చెప్పినంత ఈజీగా అయిపోదు. అది త్యాగం చేస్తుంది సెల్,
త్యాగం చేస్తుంది, వైరస్ ని దాంట్లోకి తెచ్చుకుంటుంది, బ్యాక్టీరియాని దాంట్లో సెల్ లోపలికి తెచ్చుకుంటుంది, సెల్ లోపలికి ఆహ్వానిస్తుంది. ఆ ఆహ్వానించినప్పుడు అది డైజెస్ట్ అయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి డిఎన్ఏ కావచ్చు, ఆర్ఎన్ఏ కావచ్చు, దాంట్లో ఆర్ఎన్ఏ నుంచి వచ్చినటువంటి ప్రోటీన్ ఏదైతే ఉన్నదో ఆ ప్రోటీన్ ని బయటికి తీసుకెళ్ళి దాని మెంబ్రెయిన్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. బయటికి తీసుకొచ్చి దాని మెంబ్రెయిన్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. ఒక నిమిషం. మీ స్క్రీన్ కనపడుతుంది కదమ్మా? ఎస్ సార్ కనిపిస్తుంది. ఓకే ఇక్కడ చూడండి, సో బ్యాక్టీరియా ఎంటర్ అయింది. సో ఫస్ట్ లైన్ నెంబర్ వన్ చూడండి, నెంబర్ వన్ చూడండి, ఇంటర్నలైజ్డ్ యాంటిజెన్ డైజెస్టింగ్ బై సెల్ అని చెప్పేసాను అన్న. మైక్రోఫోన్ ఒకసారి మీట్లో పెట్టండి అమ్మా, మైక్రోఫోన్ మీట్లో పెట్టండి, డిస్టర్బెన్స్ ఉన్నారు. సో ఆ నెంబర్ వన్ అక్కడ బ్యాక్టీరియా డైజెస్ట్ చేసింది, డైజెస్ట్ చేసిన తర్వాత అక్కడ చూడండి మీకు ఈ ఎంహెచ్సి ఒకసారి మీకు యానిమేటర్ ఒకసారి ఆన్ చేస్తాను. చూడండి ఇక్కడ ఈ ఏరియా చూడండి, ఏరియా చూసినట్లయితే ఎంహెచ్సి క్లాస్ టూ అనేటువంటి ఒక ప్రోటీన్ ఎక్స్ప్రెస్ అవుతుంది అన్నమాట. ఎంహెచ్సి క్లాస్ టూ మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ అని పిలుస్తుందని ఎంహెచ్సి క్లాస్ టూ మాలిక్యూల్ ఎక్స్ప్రెస్ అవుతుంది. ఆ ఎక్స్ప్రెస్ తో పాటు ఇక్కడ రెడ్ కలర్ లో కనపడుతుంది, డాట్ కనపడుతుందని, రెడ్ కలర్ లో డాట్ అని చూసారా ఈ ఏరియాలో. సో ఆ ఏరియాలో ఉన్న డాట్ మనం ఏంటంటే యాంటీజెన్ అనమాట, అది యాంటీజెన్ అనమాట. ఆ యాంటీజెన్ ని, ఆ యాంటీజెన్ ని ఇక్కడ రిసీవ్ చేసుకుంది ఈ వైలెట్ కలర్ లో కనపడుతున్నటువంటి, వైలెట్ కలర్ లో కనపడుతున్నటువంటి ఇది రిసీవ్ చేసుకుంది. ఈ రిసీవ్ చేసేటువంటి సెల్ ఏమంటామంటే టీహెచ్ సెల్ అని పిలుస్తాం చూసారా, ఇది దీన్నే సిడి ఫోర్ సెల్ అని పిలుస్తాం, దీన్నే సిడి ఫోర్ సెల్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఈ సిడి ఫోర్ సెల్, సిడి ఫోర్ సెల్ అనే పేరు ఎందుకు పెట్టామంటే ఇక్కడ చూడండి ఒకట బ్లూ కలర్ లో కనపడుతుంది సార్, ఒక ఒక హెయిర్ మాదిరిగా ఇది ఒక ప్రోటీన్ అనమాట, ఒక గ్లైకో ప్రోటీన్. ఈ గ్లైకో ప్రోటీన్ ని సిడి ఫోర్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ ప్రోటీన్ ఇక్కడ ఏదైతే యాంటీజెన్ ఉందో ఈ యాంటీజెన్ యొక్క సీక్వెన్స్ ని ఈ టీహెచ్ సెల్స్, టీహెచ్ అంటే హెల్పర్ అనమాట, టీ హెల్పర్ సెల్స్ అంటారు. ఆ హెల్పర్ సెల్స్ రికగ్నైజ్ చేసుకుంటాయి అనమాట, రికగ్నైజ్ చేసిన తర్వాత యాక్టివ్ అవుతాయి. టీ హెల్పర్ సెల్స్ కాస్త యాక్టివ్ అవుతున్నాయి చూడండి, యాక్టివేటెడ్ టీహెచ్ సెల్ అని పిలుస్తాం. ఇలా యాక్టివేట్ అయిన తర్వాత కొన్ని కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది, కొన్ని కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ కెమికల్స్ ని ఏమని పిలుస్తాం అంటే సైటోకైన్స్ అని పిలుస్తాం, సైటోకైన్స్. ఈ సైటోకైన్స్ ఏం చేస్తాయంటే మనకి బి సెల్స్ ని యాక్టివేట్ చేస్తాయి. బి సెల్స్ అంటే బోన్ మ్యారో సెల్స్ మన బాడీలో, డబ్ల్యూబీసీ సెల్స్ గురించి మీకు డీటెయిల్ గా మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ చెప్పినప్పుడు. ఈ బి సెల్స్ ని యాక్టివేట్ చేస్తాయి. సో ఈ బి సెల్స్ ఏం చేస్తాయంటే చూడండి ఇక్కడ యాంటీజెన్ ఎవరిదంటే ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చినటువంటి యాంటీజెన్. బి సెల్స్ ఏం చేస్తాయంటే ప్లాస్మా సెల్స్ కింద మారుతాయి అనమాట. బి సెల్స్ ఏమవుతాయి, యాక్టివ్ అవుతాయి. యాక్టివ్ అయినప్పుడు టూ సెల్స్ కింద మారుతాయి, ఒకటి ప్లాస్మా సెల్స్, రెండోది మెమొరీ సెల్స్ అంటాయి. మెమొరీ సెల్స్ చూపించలేదు, బి సెల్స్ యాక్టివేట్ అయిన తర్వాత టూ సెల్స్ కింద కన్వర్ట్ అవుతాం, ఒకటి మెమొరీ సెల్స్, రెండవది ప్లాస్మా సెల్స్. ఈ ప్లాస్మా సెల్స్ అనేటువంటివి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి యాంటీబాడీస్, యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ యాంటీబాడీస్ దేనికి ఎగ్నెస్ట్ గా ప్రొడ్యూస్ అయినాయి, ఏదైతే బ్యాక్టీరియా వచ్చిందో ఆ బ్యాక్టీరియాకి ఎగ్నెస్ట్ గా ప్రొడ్యూస్ అయినాయి.
కాబట్టి ఈ బ్యాక్టీరియాని యాంటిజెన్స్ అనేటివి అటాక్ చేస్తాయి. ఐమ్ సారీ, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. యాంటీబాడీస్ యాంటిజెన్స్ కాదు, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ యాంటీబాడీస్ ఈ బ్యాక్టీరియాని యాంటిజెన్ అని పిలుస్తాం. ఈ యాంటీబాడీస్ అన్ని కలిసి బ్యాక్టీరియాని అటాక్ చేస్తాయి, ఆ బ్యాక్టీరియా చనిపోవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ గా జరిగేటువంటిది అన్నగారు అని చెప్పాం కదా, టీ హెల్పర్ సెల్స్. ఈ పక్కన చూడండి, మేజర్ హిస్టో కంపార్ట్మెంట్ కాంప్లెక్స్ వన్ ఉంది, ఇది టీసి సెల్స్ అన్నాం, సైటోటాక్సిక్ సెల్స్. అంటే ఇది ఎవరు, తొమ్మిడి అనమాట. ఏ సెల్ ఇది, దీని పేరేంటి, సిడి ఎయిట్ అనమాట. ఈ సిడి ఎయిట్ సెల్స్, ఈ సిడి ఎయిట్ సెల్స్ యాక్టివేట్ అయినాయి చూడండి, యాక్టివేట్ అయినాయి సైటోటాక్సిక్ టీ లింఫోసైట్స్ అన్నమాట. యాక్టివేట్ అవుతున్నాయి, ఇవి రెండు రకాలుగా యాక్టివేట్ అవుతున్నాయి. డైరెక్ట్ గా ఎంఎస్సి మాలిక్యూల్ వన్ వల్ల యాక్టివేట్ అయింది, రెండవది టీ హెల్పర్ సెల్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి సైటోకైనిన్స్ వల్ల కూడా యాక్టివేట్ అయింది. ఓకే, అంటే శత్రువు డైరెక్ట్ గా తొమ్మిడికి తెలుసు ఒక రకం, రెండవది శత్రువు ఎవరని చెప్పేసి అన్నగారు చెప్పాడు. అన్నగారు ఎలా చెప్పాడు, తనకు తగిలినటువంటి దెబ్బల గురించి చెప్పాడు, బయటకి రిలీజ్ అయ్యే కదా సైటోకైన్స్. అలా చెప్పినప్పుడు ఇది ఏం చేస్తుంది, డైరెక్ట్ గా సెల్స్ ని అటాక్ చేస్తుంది, డైరెక్ట్ గా సెల్స్ ని అటాక్ చేస్తుంది, ఈ సెల్ ని చంపేస్తుంది, డైరెక్ట్ గా సెల్స్ ని చంపేస్తుంది, టీ హెల్ప్ టీహెచ్ సెల్స్. సో ఈ విధంగా టూ మెకానిజమ్స్ మనకు బాడీలో ఉండటం జరుగుతుంది. ఓకే, సో ఈ రోజుకి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ చెప్పాను మీకు, తర్వాత మీకు రేపు వద్దట సిడి ఫోర్ సెల్స్ సిడి ఎయిట్ సెల్స్ కంప్లీట్ మనం సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ లో తెలుసుకున్నాం, తర్వాత రెట్రో వైరస్ గురించి తెలుసుకున్నాం. ఓకే, ఈ రోజు క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందా బాగానే? థ్యాంక్ యూ. ఉన్నారండి.